ఏమండి ఎవరో కానీ ఏమండి సంఘంలో పరమగీతాలు చెప్పరు. పరమగీతాలు చెప్పేవాళ్ళు తక్కువగా కనబడతారు. కనుక పరమగీతాలు గ్రంథాన్ని చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, ఏమండి చచ్చిపోయిన లాజరు, తప్పిపోయిన కుమారుడు, అమ్మ, చెట్టెక్కిన జక్కయ్య, చెట్టు కింద ఉన్న నతానేలు, వీళ్ళందరిని గూర్చి ఏమండి తాతయ్య గారు మీకు అనేక సార్లు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మీకు తెలియని విషయాలు చెప్పాలి అనే ఆశతో నేను ఏమండి ఈ పరమగీతాలు గ్రంథాన్ని ప్రారంభించడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇంతకుముందు ప్రకటన గ్రంథాన్ని కూడా మనం ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సమయంలో పరమగీతాల గ్రంథం మొదటి అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియుడు నా రొమ్మున ఉండు, గోపురసమంతా సువాసన గలవాడు. ఈ మాట ఎవరు చెబుతున్నారు అనంటే, ప్రియురాలు అనబడిన షులోమితి ఎవరిని గూర్చి చెబుతుందమ్మా? తన ప్రియుని గూర్చి చెబుతున్న మాట ప్రియులారా. ఈ షులోమితి అంటూ ఉంది, నా ప్రియుడు నా రొమ్మున ఉండు, గోపురసమంతా సువాసన గలవాడు అని చెబుతూ ఉంది ప్రియులారా. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ ప్రియుడైన సొలొమోను క్రీస్తుకు పోల్చబడ్డాడు. ఈ ప్రియురాలు అనబడిన షులోమితి ఎవరికి పోల్చబడింది? సంఘమునకు పోల్చబడింది అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి పరమగీతాల గ్రంథాన్ని ఏమండి తప్పుడుగా అర్థం చేసుకునే కొంతమంది ఉంటారు. అయితే ఈ పరమగీతముల గ్రంథం చాలా ప్రేమామయమైన గ్రంథం. ఈ పరమగీతముల గ్రంథం ఏమండి సంఘమునకు క్రీస్తుకు పోల్చబడిన గ్రంథముగా మనకి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రియురాలైన షులోమితి అంటూ ఉంది, తన ప్రియుని గూర్చి ఆమె వర్ణిస్తూ ఉంది. ప్రియులారా, ఏమని వర్ణిస్తూ ఉంది అనంటే, నా ప్రియుడు నా రొమ్మున ఉండు, గోపురసమంతా సువాసన గలవాడు. నా ప్రియుడు ఎలాంటి వాడో తెలుసా? నా రొమ్మున ఉండు, ఒక ఖరీదైన ఏమండి సెంటు సువాసన వలె ఉన్నాడు అని చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ షులోమితి ప్రియుడైన సొలొమోను యొద్దకు రాకముందు, లేక సొలొమోనును తన ప్రియుడిగా కలిగి ఉండకముందు ఆమె రొమ్మున ఏముందో తెలుసా? దేవుని వాక్యాన్ని మనం చూస్తే యోబు గ్రంథం 31వ అధ్యాయము 33, 34 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని. అవునమ్మా. మహాసమూహమునకు భయపడియు, కుటుంబముల తిరస్కారమునకు జడిసియు, నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకునిన యెడల పరముననున్న దేవుని దృష్టికి నేను వ్యాసదారి నగుదును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈ ప్రియురాలైన షులోమితి సొలొమోనును తన ప్రియుడిగా కలిగి లేనప్పుడు ఆమె రొమ్మున ఏముందో తెలుసా? పాపముందంట. ఆమె రొమ్మున ఏముందమ్మా? పాపముంది. ఇక్కడ యోబు అంటున్నాడు, రొమ్ములో నా పాపమును కప్పుకునిన యెడల. ఎక్కడట? రొమ్ములో నా పాపమును కప్పుకునిన యెడల పరమున ఉన్న దేవుని దృష్టికి నేను వ్యాసదారినవుతాను.
అని యోబు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే సంఘము యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ఏమండి, ఒక వ్యక్తి రక్షణ పొందకముందు, ఒక వ్యక్తి యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించకముందు, ఒక వ్యక్తి ఏమండి బాప్తిస్మము పొందకముందు, ఏమండి ఆ వ్యక్తి రొమ్మున ఏముంది? పాపం ఉంది అని వాక్యం చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి రొమ్ము అనగా ఏంటో తెలుసా? హృదయం. రొమ్ము అనగా ఏంటమ్మా? హృదయం. కనుక ఒక వ్యక్తి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకముందు ఆ వ్యక్తి హృదయంలో ఏముంటుందో తెలుసా? పాపం ఉంటుంది. ఏముంటుందమ్మా? పాపం ఉంటుంది. ఏమంటే యిర్మీయా గ్రంథంలో మనం చూస్తే 17:9 యిర్మీయా భక్తుడు అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అని రాయబడింది. హృదయం అట అన్నిటికంటే మోసకరమైంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అన్నిటికంటే అంటే ప్రపంచములో మోసకరమైనవి ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికంటే నంబర్ 1గా నిన్ను మోసం చేయగలిగింది ఏంటో తెలుసా? నీ హృదయమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఆడు నన్ను మోసం చేశాడండి, ఈడు నన్ను మోసం చేశాడని చెప్పుకోవడం కాదు, మొట్టమొదటిగా నిన్ను మోసం చేసేదేటి? నీ హృదయమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయమే నిన్ను మోసం చేస్తూ ఉంది అని నీవు గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. హృదయానికి ఏముందంటమ్మా? ఘోరమైన వ్యాధి ఉంది అని వాక్యం చెబుతూ ఉంది. ఈ వ్యాధి ఏంటో తెలుసా? పాపమనే వ్యాధి. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యాధి పోవాలి అనంటే, ఈ రోగం పోవాలి అనంటే ఏ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాలి? ఏ స్పెషలిస్ట్ దగ్గరికి మనం వెళ్ళాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి పాపమునకు వైద్యం చేయగలిగిన ఏమండి డాక్టర్ ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా? పాపమునకు వైద్యం చేయగలిగిన డాక్టర్ గారు ఎవరైనా ఏమండి లోకంలో ఉన్నారా అని అంటే ఎవరో లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి అందరూ మహానుభావులు ఈ లోకంలోనికి వచ్చారు. ఏమండి దేవుళ్ళుగా దేవతలుగా చలామణి అయ్యారు, కానీ వాళ్ళలో కూడా పాపమును తీసివేయగలిగిన వారు ఎవరో లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుచేతనంటే వాళ్ళందరూ పాపులే అని వాక్యం చెబుతూ ఉంది. ఏమండి అందరూ పాపులే అని ఏమండి వాళ్ళ గ్రంథాలే సెలవిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు ఎలాంటి వాడు అనంటే పాపము లేనివాడు. యేసుక్రీస్తు ఎలాంటి వాడు చెప్పండి? పాపము లేనివాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ప్రియులారా, నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని యూదుల మహాసభలో నిలవబడి ఛాలెంజ్ చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు అలా ఛాలెంజ్ చేసినప్పుడు అక్కడ ఉన్నవారిలో ఎవరు కూడా యావయ్యా నీలో పలానా పాపం ఉందయ్యా అని చెప్పలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది పాపం చేసిన వాళ్ళు మనకు కనబడతారు. వాళ్ళెవరంటే విశ్వాసులు. వాళ్ళెవరమ్మా? విశ్వాసులు. దేవుడు ఎక్కడా పాపం చేసినట్లు బైబిల్లో లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తులో అసలు పాపమే లేదు. అందుచేత ఆయన ఒక్కడే ఏమండి మన పాప హృదయానికి, పాపమనే వ్యాధి చేత నింపబడిన మానవ హృదయమునకు వైద్యం చేయగలిగిన వాడు, మందు వేయగలిగిన వాడు నజరేయుడైన యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. కనుక ఏమండి నీ పాపం పోవాలి అనంటే, నీ పాపము నుండి నీవు క్షమాపణ పొందాలి అనంటే, నీవు పరిశుద్ధినిగా తీర్చబడాలి అనంటే, నీవు యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి.
అని వాక్యం చెబుతుంది ప్రియులారా. ఎందుచేతననంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? హృదయమును స్కానింగ్ చేయగలిగిన వారు ఎవరు? ఏమండి, హృదయానికి ఎక్స్రే తీయగలిగిన వారు ఎవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరంటే నజరేయుడైన యేసు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఏమండి, హృదయం పాపంతో నింపబడింది ప్రియులారా. హృదయంలో ఎలాంటి పాపాలు ఉన్నాయో తెలుసా? మార్కు సువార్త 7:21-23 వరకు చదివితే మానవ హృదయంలో ఉన్న పాపాలు అక్కడ రాయబడ్డాయి. చూడండి, అనగా లోపము లోపలి నుండి, అనగా మనుష్యుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, వ్యభిచారములను, లోభములను, చెరుతనములను, కృత్రిమమును, క్రామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఏమండి, లోపల నుండి, అనగా మనుషుల హృదయములో నుండి. ఎక్కడి నుంచి అంటమ్మా? లోపల నుంచి అంటే ఎక్కడి నుంచి? మన ఇంట్లో నుంచా అమ్మా? మన ఇంట్లో ఉన్న గదిలో నుండా? కాదు, లోపల నుండి అంటే ఎక్కడి నుంచి? మనుషుల హృదయములో నుండి దురాలోచనలు వస్తూ ఉన్నాయి. మనుషుల హృదయంలో ఏమున్నాయట? దురాలోచనలు ఉన్నాయి. ఏమంటే, రెండవది జారత్వము ఉంది, మూడవది దొంగతనం ఉంది, నాలుగు నరహత్య ఉంది, ఐదు వ్యభిచారం ఉంది, ఆరు ఏమండి లోభం ఉంది, ఏడు చెడుతనం ఉంది, ఎనిమిది కృత్రిమం ఉంది, తొమ్మిది కామవికారం ఉంది, పది మత్సరం ఉంది, పదకొండు దేవదోషణ ఉంది, పన్నెండు అహంభావం ఉంది, ఏమండి పదమూడు అవివేకం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని పాపాలంట? 13 రకాలైన పాపములు ఎక్కడున్నాయి? మానవ హృదయములో ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాపములన్నిటికీ చికిత్స చేయగలిగిన వాడు, ఈ పాపములన్నిటికీ నీకు మెడిసిన్ ఇవ్వగలిగిన డాక్టర్ ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఏమండి, ప్రపంచం అంతట్లో ఆయనే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని ఏమండి, యేసు క్రీస్తును నమ్ముకున్న ఏ వ్యక్తినైనా మీరు ప్రశ్నించగలిగితే, యేసుక్రీస్తును నమ్ముకున్న ఏ వ్యక్తినైనా మీరు అడగగలిగితే, వారి రక్షణ సాక్ష్యాన్ని మీరు వినగలిగితే, వాళ్ళు చెప్పేది ఒకటే, నేను ఒకప్పుడు దొంగ ఉండండి, నేను ఇప్పుడు దొంగతనాలు మానేసానండి, నేను ఒకప్పుడు నరహంతకుండండి, ఇప్పుడు హత్యలు మానేసానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేనొకప్పుడు భయంకరమైన త్రాగుబోతునండి, ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాక ఏం మానేశాను? త్రాగుడు మానేశాను. యేసుక్రీస్తును నమ్ముకున్నాక, బాప్తిసం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత త్రాగుడు మానేశానండి అని సాక్ష్యం చెబుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విశ్వాసి కూడా పాస్టర్ గారు నాకు డబ్బులు ఇస్తే నేను మారిపోయానని నేను ఎవరో చెప్పరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డబ్బులు ఇచ్చి మార్చగలిగిన ఏమండి అవసరం ఏ పాస్టర్ గారికి లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువారు వారి జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, యేసుక్రీస్తు ప్రభువారు వారి జీవితంలో చేసిన ఏమండి ఉపకారములను బట్టి, మేలులను బట్టి కృతజ్ఞత కలిగిన వారుగా, ఏమండి ప్రభువును విశ్వసించిన వ్యక్తులుగా ప్రతి వ్యక్తి ఏమండి లోకంలో కనబడతాడు మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన పాప హృదయమును మార్చగలిగిన వాడు ఎవరట? నజరేయుడైన యేసు అనే సత్యాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఈ ప్రియురాలు ఏమండి ప్రియుడైన ఏమండి సొలొమోనును ప్రియునిగా కలిగి ఉన్నంతసేపు కూడా, ఈ ప్రియురాలు అనబడిన షోలోమితి రొమ్మున ఏముందో తెలుసా? పాపం ఉంది. ఏముందమ్మా? పాపం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అలాగనే మనం కూడా మన జీవితాల్లో యావడి క్రీస్తు ప్రియురాలు అనబడిన మనము కూడా మన జీవితాల్లో క్రీస్తును అంగీకరించనంత కాలం మన ఎవరో పాపులం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తును మన జీవితాల్లో సొంత రక్షకునిగా మనం అంగీకరించనంత కాలం మన హృదయంలో కూడా ఏముందమ్మా? పాపం ఉంది, పాపం ఉండేది. ఇంతవరకు మనం చెప్పుకున్న ఈ 13 పాప ఏమడి కార్యాలు మన హృదయంలో ఉండేవి. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నామో ఏం చేసాం? ఆ పాపాన్ని విడిచిపెట్టేశాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఆ పాపములను అన్నిటి నుండి మనల్ని ఏం చేశాడమ్మా? విడిపించాడు అనే సత్యాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రియురాలు ఎప్పుడైతే సొలొమోనును తన ప్రియుడిగా కలిగి ఉందో అప్పుడు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? తన రొమ్మున ఉన్న పాపం తొలగిపోయి తన రొమ్మున తన ప్రియుడు ఎలాగున్నాడట? గోపురస సువాసనగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితాల్లో మన ప్రియుడైన క్రీస్తుకు, క్రీస్తు మన జీవితాల్లో మన రొమ్మున ఏమండి గోపురస తైలము వలె ఉండాలి అని అంటే మనం చేయవలసిన పని ఒకటే, మనము యేసు రక్తములో కడగబడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యిర్మీయా గ్రంథం 4:14 చక్కటి మాట భక్తుడు చెబుతున్నాడు చూడండి. యిర్మీయా 4:14, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకునుము, ఎన్నాళ్ళ వరకు నీ దృష్టాభిప్రాయములు నీవు నీకు కలిగి ఉండును. చక్కటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకునుము. దేవుడు యెరూషలేము పట్టణంతో మాట్లాడుతూ ఉన్నాడు, లేక యెరూషలేములో నివసిస్తున్న తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేమా, లేక యెరూషలేము పట్టణములో నివసించుచున్న యూదా జనాంగమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును ఏం చే కడిగి వేసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం రక్షించబడాలి అని అంటే మనం ఏం చేయాలట? మన హృదయములో నాకు కనబడుచున్నది ఇది ప్రభువగు యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడే స్వయంగా చెబుతూ ఉన్నాడు, నీవు క్షారముతో కడుగుకునినను. దేనితోనంట? నీవు క్షారముతో కడుగుకునినను విస్తారమైన సబ్బు రాసుకున్నా, లేకపోతే విస్తారమైన సబ్బుతో నిన్ను నువ్వు కడుగుకున్నా, నీ దోషము నాకు ఎలా కనబడుతుంది అంటున్నాడు దేవుడు? మరకవలే కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేదో ఒక చుట్ట తాగడం మానేసి, ఒక సిగరెట్ తాగడం మానేసి, నేను పెద్ద పరిశుద్ధున్నని బిల్డప్ ఎత్తే సరిపోదు. దేవుడు అంటాడు, ఒరే బాబు, నీ దోషము నాకు మరకలగా కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన దోషం పోవాలి, మన పాపం పోవాలి. ఏమండి, మన పాపము నుండి మనం పరిశుద్ధులం అవ్వాలి, పరిశుద్ధపరచబడాలి అని అంటే ఏమండి సబ్బుతో కాదు మనం కడుక్కోవలసింది, ఏమండి క్షారముతో కాదు మనల్ని మనం కడుక్కోవలసింది, యేసు రక్తముతో కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన రక్తముతో ఏమండి మనల్ని శుద్ధి చేసేవాడిగా ఉన్నాడు. ఆయన తన రక్తముతో మనల్ని పవిత్రపరిచేవాడిగా ఉన్నాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథం 1:6 భక్తుడు అంటాడు చక్కటి మాట. ప్రకటన 1:6, ప్రకటన 1:6, అమ్మ మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఇక్కడ భక్తుడు అంటున్నాడు మనలను ప్రేమించుచు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడటమ్మా? ప్రేమించి అనలేదు, ప్రేమించుచు. దేవుడు ఇంకా మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ మనలో మన యందు కొనసాగుచూ ఉంది.
అనే సత్యాన్ని గమనించాలి. యాముడి మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని ఏం చేశాడట? విడిపించాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మన పాపముల నుండి మనం విడిపించబడాలి, మన దోషముల నుండి మనం విడిపించబడాలి. యాడి మన జీవితంలో యాడి మన పాపముల నుండి మనం విడిపించబడి పరిశుద్ధతను మనం పొందుకోవాలి అని అంటే ఏమండి దానికి అవసరమైనది ఏంటి చెప్పండి? యేసు రక్తమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తమే మనలను బాగుగా కడగగలదు ప్రియులారా. యేసు రక్తమే మన పాపముల నుండి మనల్ని ఎలా కడుగుతుంది? బాగుగా కడుగుతుంది అనే సత్యాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే మనం క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధులమవుతామో నీతిమంతులమవుతామో అప్పుడు యాముడి సులోమితి వలె యాముడి మనం కూడా ఆ మాట చెప్పగలం. ఏమని చెప్పగలం? నా ప్రియుడు నా రొమ్మున గోపురస సువాసన వలె ఉన్నాడు అని చెప్పగలిగిన స్థితిలోకి మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనం ఒకప్పుడు పాపులం, ఒకప్పుడు మన రొమ్మున పాపం ఉంది ప్రియులారా. అలాంటి మనలను ప్రభు ఏం చేశాడు అని అంటే తన రక్తము చేత కడిగాడు. దేంతో కడిగాడు? తన రక్తము చేత కడిగాడు. తన రక్తము చేత మనలను శుద్ధి చేసి మన జీవితములో పరిశుద్ధతను ఇచ్చాడు. మన జీవితములో ఆయన మనకి పరిమళమును ఇచ్చాడు. ఏమిచ్చాడంట? పరిమళమును ఇచ్చాడు. ఈ గోపురసం ఎవరికి చూచినంటే గోపురసము క్రీస్తుకు సూచనగా ఉంది. గోపురసం ఎవరికి చూచినట? క్రీస్తుకు సూచన. ఆ మాటలు చదువుదాం చూడండి. 45వ కీర్తన 6వ వచనం నుండి 8వ వచనం వరకు. 45వ కీర్తన 6 నుంచి 8 వరకు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపురస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, దంతముతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫేరు అపరంజితో అలంకరించుకుని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. చాలండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు చక్కటి విషయాలు రాశాడు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తూ ఉన్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. యేసు నామం ఎలాంటిదో తెలుసా? అన్ని నామముల కంటే పైనామము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు యాముడి యేసు క్రీస్తుకు అన్ని నామముల కంటే పైనామమును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ల కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపురస వాసనే, అగరు వాసనే, లవంగి పట్టవాసనే అని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కనుక ఈ గోపురసము ఎవరంటే క్రీస్తు. ఈ గోపురసం ఎవరమ్మా? క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ గోపురసం అనబడిన క్రీస్తును మన రొమ్మున మనం కలిగి ఉంటామో అప్పుడు మన జీవితం అంతా ఎలా ఉంటుంది? పరిమళ వాసన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఎఫెసీ పత్రిక 5:2 కూడా భక్తుడు చక్కటి మాట చెప్పాడు. ఎఫెసీ 5:1 కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. దేవుని బిడలు ఎలాగునో నడుచుకోవాలో ఇక్కడ భక్తుడు చెబుతూ ఉన్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. మనం ఎవరిని పోలి నడుచుకోవాలట? దావిది గారిని పోలి నడుచుకోవాలా? సొలోమోనును పోలి నడుచుకోవాలా? లోతు గారిని పోలి నడుచుకోవాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, లేకపోతే పాస్టర్ గారిని పోలి నడుచుకోవాలా? కాదు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకోవాలి? చాలామంది పాస్టర్ గారిని చూస్తారండి. నువ్వు పాస్టర్ గారిని కాదు చూడవలసింది. ఎవరిని చూడాలి? క్రీస్తును చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి రా బాబు అని చెప్తుంది వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన చూపు, మన దృష్టి ఎవరి మీద ఉండాలి అని అంటే విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూడాలి. ప్రియులారా, ఈ రోజుల్లో మనుషుల వైపు చూసే వాళ్ళు ఎక్కువైపోయారు. కనుక ఇక్కడ భక్తుడు అంటాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. మనుషులను పోలి నడుచుకోవడం కాదు, దేవుని పోలి నడుచుకోండి. అంత మాత్రమే కాదు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునెను. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో తన ప్రాణం పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? చేతకాక కాదు. కలువరి శిలువలో ఆయన తన ప్రాణమును పెట్టడానికి కారణం ఏంటి అనంటే, మనము పరిమళ వాసనగా ఉండాలని. మనం క్రీస్తుకు ఎలా ఉండాలట? పరిమళ వాసనగా ఉండాలి. మనము క్రీస్తుకు ఒక సెంటు సువాసన వలె ఉండాలి అనే ఉద్దేశంతో క్రీస్తు మనలను ప్రేమించి కలువరి శిలువలో తన ప్రాణమును దేవునికి ఏమండి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు తన శిలువ మరణము ద్వారా మనకి పరిమళ వాసన ఇచ్చాడు. ఏమిచ్చాడు? పరిమళ వాసన. కనుక ఆ పరిమళ వాసన మనం ఏం చేయాలో తెలుసా? ఈ లోకములో ఏమండి వెదజల్లేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియురాలు తన ప్రియుణ్ణి వర్ణిస్తూ ఉంది. నా ప్రియుడు ఎలాంటి వాడో తెలుసా? నా ప్రియుడు నా రొమ్మున ఉన్న గోపురస సువాసన గలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెబుతూ ఉంది ప్రియులారా. అలాగనే క్రీస్తు ప్రియురాలు అనబడిన సంఘము కూడా యాడు షలోమితి వలె నా ప్రియుడు నా రొమ్మున ఉన్న గోపురస సువాసన గలవాడు. గోపురసన సువాసన అంత సువాసన కలిగిన వాడు అని మనం చెప్పగలగాలి అనంటే మనం చేయవలసిన పని ఏంటి అనంటే, ఏమండి, పాపము చేత ఉన్న మనం, పాపము చేత నింపబడిన మనం క్రీస్తు రక్తము చేత మనల్ని మనం ఏం చేయాలి? శుద్ధి చేయబడాలి. క్రీస్తు రక్తము చేత మనం కడగబడాలి. కడగబడిన తరువాత అప్పుడు క్రీస్తు మనకి ఏమిస్తాడు అనంటే పరిమళ వాసన ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు షలోమితి వలె మనం కూడా చెప్పగలం, ఏమండి, నా ప్రియుడు నా రొమ్మున ఉన్న గోపురస సువాసన అంతా సువాసన కలిగిన వాడు అని
మనం చెప్పగలం. కనుక అలాగున ఇంతవరకు మనం ఏమని చెప్పుకున్న వాక్య ప్రకారం మనం చేసి మనము కూడా ఏమని షోలోమితి వలె ప్రియురాలు అనబడిన షోలోమితి వలె ఏమని ఈ మాట చెప్పగలిగిన వారిగా మనం ఉందాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రానివో పేరు అపరంజితో స్వర్ణ వివర్ణన వస్త్ర ధరణతో వీణా వాయిద్య తరంగలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకము ఆనంద తైల సుగంధాభిషేకము పొందేతేవా యేసునందు పొందేతేవా యేసునందు ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి ఓ సంగమా వినుమా క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణము అర్పించినని స్వస్థపరచి నిర్దోషముగా మూడత కలంకము మహిమాయుక్తంబుగా నిలుప కోరే యేసువ మహిమాయుక్తంబుగా నిలుప కోరే సహేంతువా తీర్పు నాడు సహేంతువా తీర్పు నాడు ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు యేసయ్యను ఎదుర్కొనగా ఓ సంగమా వినుమా చీకటి నుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు శ్రీకత్త గుణాతిశయములను ప్రకటించుటకై పిలచినని చీకటి నుండి వెలుగునకు లోకములో నుండి శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకై గుర్తించుచుంటివా క్రియలను గంటివా గుర్తించుచుంటివా క్రియలను సజీవముగా ఉన్నావా సజీవముగా ఉన్నావా ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి ఓ సంగమా వినుమా చల్లగనైనా వెచ్చగను ఉండిన నీ కది మేలగును నులువెచ్చని స్థితి నీకుండిన బయటకు ఉమ్మి వేయబడుదువేమో చల్లగనైనా వెచ్చగను ఉండిన నులువెచ్చని స్థితి నీకుండిన బయటకు ఉమ్మి వేయబడుదువేమో నీ మనసు మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో నీ మనసు మార్చుకో ఆశక్తితో రక్షణ పొందుమా ఆశక్తితో రక్షణ పొందుమా ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి
ఓ సంగ బావినుమా కడపటి పూరా మృగగని కనురెప్ప పాటున మారెదవా వడిగా మేఘా సీనుడవై నడియా కాసము పోగలవా కడపటి పూరా మృగగని కనురెప్ప పాటున మారెదవా వడిగా మేఘా సీనుడవై నడియా కాసము పోగలవా గొర్రె పిల్ల సంగమా క్రీస్తురాజు సంగమా గొర్రె పిల్ల క్రీస్తురాజు సంగమా రారాజుని దుర్కొన్న గలవా సంగమా సర్వంగమా పరలోక రాజపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా ఓ సంగమా వినుమా ఓ సంగమా వినుమా ఓ సంగమా వినుమా హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా పరమ తండ్రినికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన, మా రక్షకుడానికి స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారనికి స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రియురాలైన షులోమితి చెబుతూ ఉంది, నా ప్రియుడు నా రొమ్ముననున్న గోపురస సువాసన అంత సువాసన కలిగిన వాడు అని చెబుతూ ఉంది నాయన. తండ్రినికి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మేము కూడా అట్టి రీతిగా చెప్పగలిగిన వారికి ఉండడానికి సహాయం చేయండి. మా పరమ తండ్రి నాయన, ఇదిగో నీ ప్రియురాలు అనబడిన మా రొమ్మున నీవు గోపురస సువాసన అంత సువాసన కలిగిన వాడిగా ఉన్నావు తండ్రి. నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ పరిమళాన్ని పొంది నాయనా, నీ సువాసనను నాయన మేము పొందుకుని నాయన ఆ సువాసనను ఆ పరిమళను ఈ లోకములో పరిమళింపచేసేవారికి ఉండడానికి సహాయము చేయండి. మా తండ్రి నీకు స్తోత్రము నాయన, స్తుతి నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఇంతవరకు జరిగిన ఈ పునరుత్థాన ఆరాధనలో ప్రభువా, మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించారు, నీకు స్తోత్రం. ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి, నాయన ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడల హృదయములో భద్రపరచండి. ఈ దినమున నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎవరు ఏ విధమైన అవసరతలతో, ఎవరు ఏ విధమైన సమస్యలతో ప్రభువా నీ సన్నిధికి వచ్చారో నీకు తెలుసు గనుక నీ బిడలను దర్శించండి. నీ బిడలకు కలిగిన సమస్యలన్నిటి నుండి నీ బిడలను విడిపించండి నాయన. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, రుణ బాధల చేత బాధపడుతున్న బిడలను వారికి కలిగిన ప్రతి విధమైన రుణముల నుండి వారిని విడిపించండి తండ్రి. అందరైతే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు, బిడలందరినీ దీవించండి. వారికి కలిగిన సమస్యలన్నిటి నుండి నీ బిడలను విడిపించమని ప్రార్థన చేయిచూ ఉన్నాను మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే నిదిగో ప్రభువా, నా తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా నీవు మాకు అప్పగించిన సంఘబిడలను వారి కుటుంబాలను సమృద్ధివంతంగా దీవించండి, ఆశీర్వదించండి మా పరమ తండ్రి, నీకు స్తోత్రం. అలాగే నిదిగో నన్ను కరోనా వైరస్ను కూడా నన్ను మా దేశములో నుండి మా గ్రామములో నుండి పూర్తిగా నిర్మూలము చేయండి నాయనా తండ్రి. ఇప్పుడే నజరేడనే సునామమునే సురక్తము చేత కరోనా వైరస్ను కాల్చివేయమని ప్రార్థన చేయచ్చు ఉన్నాము తండ్రి నాయనానికి స్తోత్రం. అలాగే నిదిగో ప్రభువా, నా తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన నిదాసులు హనీ జాన్సన్ గారు విషయంలో కూడా ప్రార్థిస్తూ ఉన్నాం, మీరే అబిడపక్షంగా ఉండి
ఆ బిడ్డకు న్యాయం జరగడానికి మీరు సహాయం చేయమని మా పరమ తండ్రికి స్తోత్రాలు. అలాగే నిదిగో ప్రభువా, మా తండ్రికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన ని మందిరాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ని మందిరానికి ఉన్న పనులన్నీ కూడా త్వర త్వరగా జరగడానికి సహాయం చేయండి. తండ్రి నీకు స్తోత్రం. అక్టోబర్లో జరగిన ఉపవాస కూటాలను కూడా ఘనముగా జరిపించి నీ నామమునకు మహిమ తెచ్చుకోండి నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే నిదిగో ప్రభువా, నా తండ్రి నీకు స్తోత్రం. నాయన తండ్రి, నాయన ఈ దినమున నాయన నీ మందిరములో పలహారం సిద్ధపరిచిన నాయన మేరీ గారిని, వారి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి, ఆశీర్వదించమని. ఇదిగో ఈ సమయమున నన్ను ఆరాధన ముగించుకుని మేము వెళ్ళొచ్చు ఉండగా, నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దామండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మును మీ కుటుంబములను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.